ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన ధ్యాన భాగము కొరింతెరుకు రాసిన రెండవ పత్రిక ఆరువాధ్యాయం పద్నాలుగు నుంచి పద్దెనిమిది వచనాలు విశ్వాసులతో జోడుగా ఉండొద్దు అన్న అంశం మీద పద్నాలుగో వచనాన్ని పదిహేనవ వచనాన్ని చదువుతున్నాను దయచేసి వినండి మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం వెలుగునకు చీకటి ఏమి పొత్తు క్రీస్తునకు బిలియాలతో ఏమి సంబంధము దేవుని బిడ్లారా అవిశ్వాసితో విశ్వాసకి పాలెక్కడిది ఈ వచనాలు వివరణ జాగ్రత్తగా తెలుసుకుందాం మీరు అవిశ్వాసులతో దుర్నీతితో చీకటితో జోడుగా ఉండొద్దు అంటాడు పౌలు ఇక్కడ పౌలు ఉద్దేశం ఏంటో మనం తెలుసుకుందాం క్రీస్తును వారితో క్రైస్తవులు జతగా ఉండి జీవించకూడదు మళ్ళీ చెప్తున్నాను దయచేసి వినండి క్రీస్తును వారితో క్రైస్తవులు జతగా ఉండి వారితో కలిసి జీవించకూడదు మరియు పనిచేయకూడదు ఇది పౌలు యొక్క ఉద్దేశం అయితే ఒక విశ్వాసి అవిశ్వాసిని పెళ్ళి చేసుకోకూడదు ఇది కూడా మనం గమనించాల్సిన విషయం అయితే అవిశ్వాసులు ఇద్దరు వివాహమై కొంతకాలం తర్వాత వాళ్ళల్లో ఒకరు రక్షింపబడి ఇంకొకరు రక్షింపబడకపోతే రక్షింపబడిన వ్యక్తి రక్షింపబడిన వారిని విడిచిపెట్టి ఇంకొక పెళ్లి చేసుకోకూడదు అది కూడా మనము గమనించాల్సిన విషయం తర్వాత క్రైస్తవులు అవిశ్వాసులతో కలిసి భోజనం చేయవచ్చా చేయవచ్చు అని మనము కొరింత రాసిన మొదటి పత్రిక పది ఇరవై ఏళ్ళులో ఉంది ఒకవేళ అక్కడ ఇంకొక విశ్వాసి నువ్వు చేస్తున్నది అవిశ్వాసుల మధ్య భోజనం అని అతని మనసాక్షి బలహీనమైతే అతని కొరకు తినవద్దని కూడా ఉంది ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి అది మనసాక్షిని బట్టి అంటే నీ మనసాక్షి కాదు వాని మనసాక్షి అది మనము అర్థం చేసుకోవాలి అలాగే మరొక విషయాన్ని కూడా మనం గమనిస్తే ఈ లోకంలో దుష్టత్వముతో పాలు ఉండకూడదు అంటే ఏంటి ముఖ్యంగా విగ్రహారాధనలో మనము పాలు పొందకూడదు వెలుగు చీకటి సాంగత్యం కలిగి ఉండ ఉండలేవు అనే సంగతి మనందరికీ తెలుసు కాబట్టి దేవుని బిడ్డలారా అది మనము గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం క్రైస్తవులు అవిశ్వాసులతో ఎందుకు భోజనం చేయాలో చేయకూడదు వివరణ అయింది ఇప్పుడు మనం చూడబోయే పదిహేను వచ్చినాన్ని గమనిద్దాం క్రీస్తుకు బిలియాలతో ఏమి సంబంధం ఇది గ్రీకులో బిలియార్ అనగా అనర్హుడు లేక నిష్ప్రయోజకుడు అనే అర్థం వస్తుంది అంటే అవిశ్వాసికి విశ్వాసితో పాలెక్కడి విశ్వాసి జీవితం క్రీస్తు కొరకై ఉంది కదా మరి అవిశ్వాస జీవితం తన కొరకే కదా జీవిస్తున్నాడు విశ్వాసి ఐశ్వర్యం లోకంలో ఉంది మరి విశ్వాసుల ఐశ్వర్యం ఎక్కడుంది పరలోకంలో ఉంది అందుకని వీళ్ళిద్దరికీ పొత్తు కుదరదు అందుకే దేవుని బిడ్డలారా కొంతలు రాసిన మొదటి పత్రికలో పౌలు దీని గురించి చాలా చక్కగా వివరిస్తాడు ఈ లోక సంబంధమైనటువంటి వారి విషయంలో అంటాడు అంటే లోకంలో అవిశ్వాసులు లేరా ఉన్నారు వాళ్ళ క్రియలలో పాలిభాగస్తులం కాకూడదు కానీ వ్యక్తిని మనము ప్రేమించాలి అది మనం అర్థం చేసుకోవాలి కానీ ఇప్పుడు సహోదరుడు అనబడిన వాడు ఎవడైనాను జారుడు కానీ త్రాగుబోతు కానీ తిండిబోతు కానీ అంటే సాంగత్యము చేయకూడదు కాబట్టి ఈ క్లారిటీని మనం అర్థం చేసుకోవాలి అంటే మన ఆధ్యాత్మిక జీవితం పతనం అవుతుంది అని అంటే బీ కేర్ఫుల్ చాలా జాగ్రత్తగా ఉండాలి మన ఆత్మీయత యొక్క జీవితానికి ఏమి ఇబ్బంది లేదు అన్నంతసేపు సహవాసం చేయడంలో తప్పులేదు మన ఆధ్యాత్మిక జీవితం పతనమవుతుంది ఒకరి ద్వారా అంటే ఖచ్చితంగా దూరమైపోవాలి ఈ విధంగా మనము ఇప్పుడు నేర్చుకున్న పాఠాన్ని బట్టి ఎందుకు పౌలు ఈ వచనములో మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దన్నాడు మీకు అర్థమైంది దీన్ని బట్టి జాగ్రత్తగా నడుచుకునే భాగ్యం ఆత్మదేవుడు మనకి మునుగాక ఐ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఆల్